హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వరాహి అమ్మ దయవల్ల అందరూ బాగుండాలని, అమ్మ చూపులు ఎల్లప్పుడూ మీ కుటుంబం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనలాగ్స్. రేపు మంగళవారం అండి, శక్తివంతమైన పౌర్ణమి అని కూడా చెప్పవచ్చు. ఈ రోజున మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరాలంటే ఒక 5 రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళి ఏ పరిహారాలు తెచ్చుకొని ఏ వస్తువులు తెచ్చుకోవాల్సిన అవసరమే లేదండి. ఇంట్లో ఉన్న ఒక 5 రూపాయల కాయిన్తో అమ్మవారి ముందు ఈ పరిహారం చేశారంటే చాలు, ఊహించిన విధంగా డబ్బు వస్తుంది. మీరు అనుకున్న కోరికలు అనుకున్నట్టు నెరవేరుతుందండి. ఖచ్చితంగా మీరు వరాహి అమ్మకి ఇలా చేసి చూడండి, లేక లక్ష్మీదేవికి కానీ ఇలా చేసి చూడండి. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు ఏ కోరిక అనుకుంటారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అది ఏ సమస్య అయినా కూడా సరే, ఆరోగ్య సమస్య అయినా లేక డబ్బు సమస్య అయినా, ఏది అయినా కూడా అమ్మ వెంటనే తీర్చేస్తుందండి. కొత్త భక్తులు అయినా పాత భక్తులు అయినా వరాహి అమ్మకి ఒక 5 రూపాయల కాయిన్తో ఇలా చేయండి, అమ్మ వెంటనే మీ సమస్య తీర్చేస్తుంది. మీ ఇంట్లో ఎప్పుడూ ఉంటుందండి. మీరు ఖచ్చితంగా నమ్మవలసిన విషయం ఏంటి అంటే, నాకు నిన్న రాత్రి ఒక మంచి కళ అనేది వచ్చిందండి. ఈ కళతో అమ్మ మా ఇంట్లోకి అడుగు పెట్టిందనే అర్థమైంది. నేను అమ్మని ఇంచుమించుగా ఒక 5 నెలల నుంచి పూజిస్తున్నాను. 5 నెలల నుంచి నాకు మంచి ఫలితాలు వచ్చాయి. అదేవిధంగా అమ్మని తలుచుకుంటే చాలు, నాకు కళ్ళ ఎదుటూగా అమ్మ రూపం కనిపిస్తున్నట్టే అనిపిస్తుంది. అమ్మ మంత్రం చెప్పుకున్నా కూడా నాకు ఉన్న ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోయాయి. అదేవిధంగా మీ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నా కూడా అమ్మని వెంటనే తలుచుకోండి. ఇలా అనుకున్న సమయంలో రాత్రి పడుకునేటప్పుడు నేను అమ్మని తలుచుకుంటూ ఎందుకో అమ్మ రూపం కనిపించింది అనుకుంటూ పనుకున్నాను. అలా పనుకోవడమే నాకు మెలకుగా ఉన్నానో లేక పనుకున్నానో భ్రమలో ఉన్నానో తెలియదు, కానీ అమ్మ నడుచుకుంటూ మా ఇంటికి వస్తున్నట్టు అనిపించిందండి. మా పూజ గదిలో అమ్మ విగ్రహాన్ని పెట్టుకున్నాను. అమ్మ అక్కడికి నడుచుకుంటూ వచ్చి ఆ విగ్రహంలోకి వెళ్ళినట్టు అనిపించింది. ఇది నిజమా కళ అని కళ్ళు తెరిచి చూసి మళ్ళీ కళ్ళు మూసుకొని పడుకున్నానండి. అదేవిధంగా అమ్మ రూపం, అమ్మ విగ్రహం నేను ఎలా అయితే చూశానో మళ్ళీ అదేవిధంగా అమ్మ మా ఇంట్లోకి అడుగుపెట్టి అమ్మ పూజ గదిలోకి వెళ్ళడం నేను స్వయాన చూశానండి. ఇలా కళ్ళో కనిపించడం ఎంత అద్భుతమైన విషయమో తెలుసా? నా జన్మ ధన్యమైపోయిందనే అనిపిస్తుందండి. అదేవిధంగా ఇంట్లో దైవశక్తులు ఉండడం ఎంతో ప్రత్యేకం. ఇలా వరాహి అమ్మాయి మా ఇంటికి వచ్చిందని ఎంతో సంతోషంగా మురిసిపోయాననే చెప్పవచ్చు. అమ్మ మన ఇంట్లో ఉంది అంటే అమ్మ కష్టాలు అన్నీ తీర్చేస్తుందనే అర్థం. అమ్మ మన ఇంట్లో ఉందా, మన కష్టాలు తీరుస్తుందా, మన బాధలకు, సమస్యలకు, ఎటువంటి కష్టాలకు మనకు అమ్మ ఫలితం ఇస్తుందా ఇవ్వదా అని మనకు ఎన్నో సందేహాలు ఉంటాయండి. అమ్మని రాత్రిపూట అనుకొని పడుకుంటే చాలు, నాకు మీ ఇంట్లో నేను ఉన్నాను అని నాకు స్వప్నంలోనే కనిపించిందంటే నమ్మండి, ఒక మనిషిలానే అమ్మ మా ఇంట్లోకి రావడం నేను ఖచ్చితంగా చూశాను అనే చెప్పవచ్చు. అమ్మ మా ఇంట్లో కొలువైందంటే అంతకంటే అదృష్టం ఏముందే చెప్పండి. మీరు కూడా మీ సమస్యలు ఏమైనా ఉంటే మీ మనసులో అనుకుని పడుకునే ముందు అమ్మని అనుకుని సమస్య చెప్పుకొని పడుకోండి. అమ్మ ఖచ్చితంగా స్వప్నంలో ఏదో ఒక సందేశం మీకు ఖచ్చితంగా ఇస్తుందండి. అదేవిధంగా వరాహి అమ్మకు మీరు ఏమైనా సమస్యలు ఉంటే 5 రూపాయల కాయిన్తో ఇలా చేయండి, అమ్మ వెంటనే మీ సమస్య తీరుస్తుందనే చెప్పవచ్చు. ప్రతి పౌర్ణమికి మీరు ఇలా చేసిన అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుతారండి. ఇప్పుడు ముఖ్యంగా కావాల్సినది ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి. రెడ్ కలర్ క్లాత్ తీసుకొని ఒక చిన్న ముక్కలాగా కట్ చేసుకోండి. బాక్స్ టైప్లో కట్ చేసుకొని అందులో 5 రూపాయల కాయిన్ని పెట్టండి. గోల్డ్ కలర్ కాయిన్ అయినా లేక నార్మల్ కలర్ కాయిన్ అయినా పెట్టండి. పెట్టిన తర్వాత అమ్మవారి కుంకుమ పసుపు వేయండి. వేసిన తర్వాత మీరు పచ్చ కర్పూరాన్ని కొంచెం పొడి చేసి అందులో వేయండి. ఇలా వేయడం వల్ల అమ్మ అనుగ్రహం ఆ మూట మీద పడుతుంది.
పంచభూతాలండి. పంచమి అంటే అమ్మకి ఎంతో ఇష్టం కదా. ఈ 5 అనే సంఖ్య అమ్మకి ఎంతో ప్రీతికరమైనది, ఇష్టం అనేది. అందువల్ల మనం 5 రూపాయల కాయిన్ అనేది పెడుతున్నాం అమ్మకి. ఇలా మనం పెట్టిన తర్వాత ఎరుపు దారంతో ఒక కట్టండి, ఒక మూటలాగా కట్టండి. ఈ మూటని వరాహి అమ్మ పటం ముందు కానీ, విగ్రహం ముందు కానీ పెట్టండి. లేనివారు ప్రమిదలో దీపం పెట్టి ఆ ప్రమిద దీపం ముందు పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత మీరు రాత్రి మొత్తం అలానే ఉంచండి. ఇది పౌర్ణమి రోజు చేయటం వల్ల ఎంతో విశేషంగా పనిచేస్తుందనే చెప్పవచ్చు. పౌర్ణమి అమ్మవారికి ఎంతో శక్తివంతంగా ఉంటుంది. అమ్మ విపరీతమైన శక్తితో ఉంటుంది. మనం ఏ కోరికలు అనుకుంటామో ఆ కోరికలను వెంటనే తీర్చేస్తుందనే చెప్పవచ్చు. ఇలా పసుపు కుంకుమ వేసిన తర్వాత అమ్మ ముందు పెట్టి ధూపాలు హారతులు ఇచ్చి నైవేద్యం, మెల్లం ముక్క అయినా నైవేద్యం పెట్టండి, లేక పానకము చేసి అయినా పెట్టండి. ఈ పరిహారం ముఖ్యంగా మనం ఆదివారం రోజు సాయంత్రం శుక్రహోరలో అనేదే చేయాలి. శుక్రహోర ఏ టైంలో ఉంటుందని అందరికీ డౌట్ వస్తుందండి. శుక్రహోర 8 నుంచి 9 గంటలకు రాత్రి, పౌర్ణమి రోజు మంగళవారం రోజు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఈ పరిహారాన్ని చేయాలి. అమ్మకి రాత్రిపూట ఎంతో శక్తివంతంగా ఉంటుందండి. నైటే అమ్మకి పూజలు అనేటివి ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇలా మీరు ఒక మూటలాగా కట్టి అమ్మ పటం ముందు, విగ్రహం ముందు పెట్టి పూజించండి. మీ సమస్య, బాధలు, కష్టాలు అన్నీ చెప్పుకోండి. అదేవిధంగా చంద్రుడు నమస్కారం చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత రాత్రి మొత్తం ఆ మూటని అమ్మ దగ్గరే పెట్టి మీ మనసులో బాధలను, సమస్యలను చెప్పుకుంటూ అమ్మవారికి విన్నపిస్తూ అలానే పడుకోండి. పడుకున్న తర్వాత తెల్లవారుజామున లేచి మీరు తలస్నానం చేసి అమ్మకి ఒక దీపం పెట్టి తర్వాత ఆ మూటను తీసుకుని వెళ్ళి మీ బీరువా లాకర్లో పెట్టుకోండి. డబ్బులు పెట్టుకునే స్థలంలో కానీ, వ్యాపారంలో కానీ, లేక బిజినెస్ చేసేటప్పుడు కానీ, ఎక్కడ అయినా కూడా మీరు ఆ మూటని పెట్టుకోవచ్చు. ఇలా ఆ మూటని పెట్టుకున్న తర్వాత మీకు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయండి. మీరు ఏ సమస్య మీద ఇలా కట్టారో ఆ సమస్య తీరిన వెంటనే ఈ మూటని గుడిలో చెల్లించేయాలి. మీకు ఒక 5 లక్షలు రావాలి అనుకుంటే 5 లక్షలు వచ్చిన వెంటనే ఆ మూటని తీసుకుని వెళ్ళి మీరు గుడిలో, ఏదో ఒక గుడిలో కానీ, లేక వరాహి అమ్మ గుడిలో కానీ హుండీలో వేసేయండి. అలా వేయలేని వారు ఆ మూటని విప్పి 5 రూపాయల కాయిన్ని ఏదో ఒక హుండీలో వేసేసి ఆ పేపర్, అంటే ఆ పసుపు కుంకుమ రెడ్ కలర్ క్లాత్ని ఎవరు చూడని ప్లేస్లో మట్టిలో బూడ్చి పెట్టేయండి. ఇదే విధంగా ప్రతి పౌర్ణమికి చేశారంటే చాలండి, మీ ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోయి వరాహి అమ్మ మీ ఇంట్లో ఉంటుందనే చెప్పవచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.